एशियानेट न्यूज की स्वागतम। విజయనగరం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మహిళా ఎస్ఐ భవాని ఆత్మహత్య. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో తూర్పుగోదావరి జిల్లా సక్కినేటిపల్లికి చెందిన మహిళా ఎస్ఐ కే భవాని ఆత్మహత్య చేసుకున్నారు. వారం రోజుల క్రితం ఆమె శిక్షణ నిమిత్తం విజయనగరం పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నానికి ఆమె ట్రైనింగ్ పూర్తయింది. ఇవాళ ఆమె తిరిగి సక్కినేటిపల్లికి వెళ్లాల్సి ఉంది. అయితే శనివారం నాడు మధ్యాహ్నమే ఆమె తన ట్రైనింగ్ పూర్తి అయినట్టు సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. కృష్ణా జిల్లా కొండూరు మండలానికి చెందిన సాలెపాలెం గ్రామం భవానిది. ఆమెకు రాజోలు సర్కిల్ పరిధిలోని సకినేటిపల్లిలో పోస్టింగ్ ఇచ్చారు. ఆమె ప్రస్తుతం సకినేటిపల్లిలో విధులు నిర్వహిస్తుంది. శిక్షణ నిమిత్తం ఆమె విజయనగరం చేరుకుంది. అయితే ఇవాళ అంటే శనివారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాయడంపై కేసీఆర్కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యే లేఖ. వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ నిధులు కేటాయించే విషయంలో పునరాలోచన చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖపై ప్రకాశం జిల్లాకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవని, అదేవిధంగా నిధులు ఏఐబీపీ కింద నిధులు కేటాయింపు విషయంలో పునరాలోచన చేయాలని కోరడం తగదని కేసీఆర్ను ఆ లేఖలో పేర్కొన్నారు. 2014 పునర్విభజన చట్టంలో వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులున్న విషయాన్ని ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా తమది కరువు పీడిత జిల్లాగా ఉన్న నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే తమ జిల్లా వాసులకు సాగు తాగునీటి కష్టాలు తీరుతాయని వారు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు అడ్డుపడకూడదని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి 200 రోజులు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు ఆదివారం నాటికి 200 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల మేర మానవహారం నిర్వహించారు. ఆగనాంపూడి నుంచి అక్కిరెడ్డిపల్లి వరకు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడి కార్మిక సంఘాలు తమ డిమాండ్ను మరోసారి ప్రభుత్వాలకు తెలియజెప్పాయి. ఈ సందర్భంగా ఈ మానవహారం సందర్భంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను పోలీసులు తరలించారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహా పలువురు విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఈ మానవహారంలో పాల్గొని తమ మద్దతును తెలిపాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చెప్పింది. అయితే ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కార్మిక సంఘాలు కూడా ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో 200 రోజులుగా కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. దళిత బంధు అమలు కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న మోత్కుపల్లి. దళిత బంధు పథకాన్ని అమలు కాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సంచలన ప్రకటన చేశారు. దళిత బంధు పథకంపై ఆయన ఇటీవల కాలంగా ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. దళిత బంధు పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసే అంశానికి సంబంధించి నిర్వహించిన
ఆల్ పార్టీ మీటింగ్లో మౌత్పల్లి నరసింహులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన ఈ సమావేశం తర్వాత ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. దళిత బంధు పథకాన్ని ఆయన ప్రశంసించారు. అంబేద్కర్ ఆశయాల సాధన కోసం దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే దళిత బంధు పథకాన్ని ఏదైతే పార్టీలు విమర్శిస్తున్నాయో ఆ పార్టీలకు పుట్టగతులు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. దళిత బంధు పథకం అమలు కాకపోతే తాను యాదగిరిగుట్టలో ఆత్మహత్య చేసుకుంటానని ఆయన ఇవాళ సంచలన ప్రకటన చేశారు.